హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో చోరీకి వచ్చిన దొంగ ఇనుప డోర్ మీద పట్టంతో మృతి చెందాడు. చోరీ చేసే క్రమంలో ప్రమాదానికి గురై చనిపోయాడు. ఎల్లారెడ్డిగూడలో ఓ పాన్ షాప్ లో చోరీకి దొంగ ప్రయత్నించాడు. పాన్ డబ్బాలో కాలు ఇరుక్కుపోయింది. దీంతో కాలును వెనక్కి గుంజే క్రమంలో పాన్ షాప్ డోర్ మీద పడి అతడు మృతి చెందాడు. మదనానగర్ పిఎస్ పరిధిలో వ్యాపారి చేతిలో దొంగ మృతి అని సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సరికాదని ఏసీపీ స్పష్టం చేశారు. దొంగపై పాన్ డబ్బా డోర్ పట్టడంతోనే మృతి చెందాడని తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మూడున్నర గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ను కూడా ఓపెన్ చేసే ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది మూడున్నర గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా స్లైడ్స్ని ఒక స్లైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క